టీ20 ప్రపంచ కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందు భారత జట్టుకు ఓ చిన్న షాక్ తగిలింది. ఐపీఎల్ 2021 సీజన్ లో అద్భుత ప్రదర్శన కనబర్చి ఈ మెగా టోర్నీకి నెట్ బౌలర్లుగా ఎంపికైన కొందరు ప్లేయర్లు మెగా టోర్నీ ఆరంభానికి ముందే స్వదేశానికి పయనం కాబోతున్నారు. ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ లో అద్భుత ప్రదర్శన కనబర్చి కేకేఆర్ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు వెంకటేష్ అయ్యర్. బ్యాటింగ్ తో పాటు ఫాస్ట్ బౌలింగ్ లో వెంకటేష్ అయ్యర్ అదరగొట్టడంతో అతన్ని నెట్ బౌలర్గా ఎంచుకుంది బీసీసీఐ. ఇతనితో పాటు కరణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతమ్, ఉమ్రాన్ మాలిక్, ఆవేష్ ఖాన్, హర్షల్ పటేల్, లుక్మాన్ మేరివాలలు బీసీసీఐ బయోబబ్బులో చేరారు. వీరంతా టీమిండియాకు ప్రాక్టీస్ లో నెట్ బౌలర్ గా సహకరిస్తానని ప్రకటించింది బీసీసీఐ. అయితే సయ్యద్ ముస్తఖాలీ టీ20 టోర్నీ ప్రారంభమవుతుండటంతో వీరిలో నలుగురు స్వదేశానికి పయనం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక వెంకటేష్ అయ్యర్ మధ్యప్రదేశ్ కు, కరణ్ శర్మ యూపీకి, షాబాజ్ అహ్మద్ బెంగాల్ కు, కృష్ణప్ప గౌతమ్ కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నలుగురు స్వదేశానికి తిరిగి రాబోతున్నారు. అయితే బీసీసీఐ కోరిక మేరకు ఉమ్రాన్ మాలిక్, ఆవేష్ ఖాన్, హర్షల్ పటేల్, లుక్మాన్ మేరివాలను మాత్రం టీమిండియా నుండి టోర్నీ ముగిసే వరకు నెట్ బౌలర్గా వ్యవహరిస్తారని సమాచారం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.